నిబంధనలకు విరుద్ధంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించిన కోచింగ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జలిపిస్తున్నారు. గతంలోనే పలు కోచింగ్ సెంటర్లకు నోటీసులు ఇచ్చిన అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోచింగ్ సెంటర్లను మూసివేయించారు. తల్లిదండ్రులు సైతం ఓసారి కోచింగ్ సెంటర్లను చెక్ చేసుకోవాలంటున్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విశ్వజిత్ డైరెక్టర్ మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నగర వ్యాప్తంగా భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి కోచింగ్ సెంటర్ల మీద జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్ని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకున్నారు, ఏంటి ఇలాంటి వివరాలు తెలుసుకుందాము. మనతో పాటు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, అంటే ఇటీవల కాలంలో, అంటే నిన్న మొన్న చూసుకుంటే ఇవాళ చూసుకున్నాం, భారీ స్థాయిలో కోచింగ్ సెంటర్ల మీద దాడులు చేసేసారు, ఎందుకండి ఈ నేపథ్యంలో సీజ్ చేయడం జరిగింది, ఏంటి ప్రధాన కారణం ఏంటి సార్? సూరత్ ఘటన నేపథ్యంలో గౌరవనీయ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ అక్కరవ్వకుండా, ఇటువంటి ప్రాబ్లం మళ్ళీ మనకు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మాకు. దానికి అనుగుణంగానే దాదాపు 2 నెలల క్రితం ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. టోటల్గా హైదరాబాద్ ఏరియాలో ఒక 4 ఏరియాస్లో, అంటే కూకట్పల్లి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ మరియు అశోక్ నగర్ ఏరియాస్లో ఇలా చాలా వరకు కోచింగ్ సెంటర్స్ ఉన్నట్టు మేము గుర్తించడం జరిగింది. 671 కోచింగ్ సెంటర్లకు నోటీస్ ఇచ్చాం. ఈ 2 మంత్స్ ప్రాసెస్లో టోటల్గా ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్, థర్డ్ నోటీస్ అన్ని కూడా సర్వ్ చేయడం జరిగింది. అయితే మేము ఇచ్చిన 671 నోటీస్కి రిప్లైగా దాదాపు 170 కోచింగ్ సెంటర్లు రిప్లై ఇచ్చేసి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టుకుంటామని చెప్పేసి వారికి కొంచెం టైం కావాలని, కొంతమంది అప్లై చేసుకున్నారు, కొంతమంది పెట్టుకున్నారు కూడా. మిగతా 500 కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో టోటల్గా రిప్లై ఇవ్వకుండా, ఎటువంటి చలనం లేకుండా ఉన్నాయో వాటి మీద నిన్నటి నుంచి యాక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందే కమిషనర్ గారు కూడా అమీర్పేట్ ఏరియాలో సందర్శించి వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా కూడా ఫైర్ అండ్ డిజాస్టర్ సేఫ్టీ మెజర్స్ పెట్టుకోవాలని చెప్పేసి, ఫైర్ ఎన్ఓసి తీసుకోవాలని చెప్పేసి. సో దానికి రిపర్కషివ్ యాక్షన్ గానే మేము ఈ యాక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎన్ని ఇష్యూస్ని సీజ్ చేశారు సార్? ఇంకా ఎన్ని చేయాల్సి ఉన్నాయి? నిన్న టోటల్గా 20 కోచింగ్ సెంటర్స్ని అమీర్పేట్ ఏరియాలో సీజ్ చేయడం జరిగింది. మెయిన్లీ కూకట్పల్లి, అశోక్ నగర్ అండ్ అమీర్పేట్ ఏరియాస్లలో చెక్కింగ్స్ నడుస్తున్నాయి అండ్ మెనీ ఆఫ్ ది కోచింగ్ సెంటర్స్ విచ్ ఆర్ ఫంక్షనింగ్ విదౌట్ ఫైర్ సేఫ్టీ మెజర్స్, వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే సార్, కోచింగ్ సెంటర్స్ అనేది స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ, సో అలాంటి కోచింగ్ సెంటర్స్ని క్లోజ్ చేయడంతో చాలా వరకు స్టూడెంట్స్ నుంచి కూడా కొంతవరకు వ్యతిరేకత వస్తుంది, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి మీరేం చెప్పదలుచుకున్నారు మీ తరఫున? డెఫినెట్గా ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్స్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి మేము ముందు నుంచే చాలా కసరత్తు చేసి ఫస్ట్ నుంచి వాటిని ఐడెంటిఫై చేసి అన్ని త్రూ లీగల్ ప్రాసెస్ నోటీసులు ఇచ్చేసి 2 నెలల టైం ఇవ్వడం జరిగింది వారికి. ఏదో నిన్న మేము నోటీస్ ఇచ్చి ఈరోజు క్లోజ్ చేస్తున్నామంటే అది అన్యాయంగా భావించవచ్చు, కానీ 2 నెలల నుంచి వాళ్ళకి ఇది మీరు అప్లై చేయండి, మీరు యూఆర్ ఫంక్షనింగ్ అగేన్స్ట్ ది లా అని చెప్పేసి 3 నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా చలనం లేని వారిని మాత్రమే సీజ్ చేస్తున్నాము. ఎస్, కీపింగ్ ఇన్ మైండ్ ది సేఫ్టీ ఆఫ్ ది స్టూడెంట్సే మేము కూడా ఇచ్చేస్తుంది. అంటే ప్రధానంగా ఎలాంటి భద్రతా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించాలంటారు సార్? కొత్తగా పెట్టుకునే వాళ్ళు, ఇన్స్టిట్యూట్స్ కానీ ఇంకా వేరే ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలంటారు, వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్? ఫైర్ అండ్ డిజాస్టర్ సేఫ్టీ మెజర్స్ అనేవి వెరీ క్లియర్గా మెన్షన్ అయి ఉన్నాయండి. మనకి నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ అయి ఉండొచ్చు, ఏదైనా కూడా ఫైర్ ఎన్ఓసి అండ్ ఫైర్ ఎన్ఓసి కాకపోయినా అట్లీస్ట్ మినిమం ఫైర్ సేఫ్టీ మెజర్స్. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆస్తి నష్టం మనం ఆపలేకపోవచ్చు, కానీ ప్రాణ నష్టం డెఫినెట్గా నివారించగలము. కంపల్సరీగా ఎవరికి ఎటువంటి దెబ్బలు కూడా తగలకుండా మనం బయటపడవచ్చు మినిమం ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నట్టయితే. సో మాది కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ది పేరెంట్స్ ఆల్సో, ద స్టూడెంట్స్ ఆల్సో, మీరు ఒకసారి కోచింగ్ సెంటర్స్లో కానివ్వండి, ఇంకెక్కడైనా కూడా జాయిన్ అయ్యే ముందు ఒకసారి వాటికి మినిమం ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా, రిక్విజిట్ ఫైర్ అండ్ డిజాస్టర్ సేఫ్టీ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి దాంట్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే, అంటే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా స్పందించిన వారు ఎవరైతే ఉన్నారో వారి పట్లనే సీజ్ చేయడం జరిగిందని, ఎవరైతే స్టూడెంట్స్ చేరుతున్నారో ఈ కోచింగ్ సెంటర్స్లో వారు కూడా ఫైర్ సేఫ్టీ ఉందా లేదా ఇలాంటివి కూడా చిన్నపాటి జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలని విశ్వజిత్ గారు కోరుకోవడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీహరితో కలిసి నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.